హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీలక్ష్మి కిచెన్. ఈరోజు మీకు ఆమ్చూర్ పౌడర్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మనం పచ్చి మామిడికాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని క్లాత్తో తుడిసేసి తర్వాత ఈ విధంగా మనం చెక్కు తీసుకోవాలండి. చెక్ అంతా పైన ఉన్న చెక్కు తీసేసుకున్న తర్వాత మనకి ఉల్లిపాయలు అవి నూరుకుంటాం కదండి, క్యారెట్ అవి, దీంతో ఒకసారి తురుము తీసుకుందామండి. మొత్తం అన్ని ముక్కలుగా అన్నా కోసుకోవచ్చు, ఈ విధంగా మనం తురుమైనా తీసుకోవచ్చు. ఈ ఆమ్చూర్ పౌడర్ మనకి చాలా ఉపయోగపడుతుందండి. చేపల కూరల్లోని మన పులిహార కానీ ఏ విధంగా ఏ ఐటెం అన్నా చేసుకోవచ్చు. ఇది మనం స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. ఇది చాలా ఉపయోగపడుతుందండి. మామిడికాయలు లేని సీజన్లో మనం ఈ పొడి వేసుకోవచ్చు. కొంచెం కష్టమైన పనే కానీ చాలా ఉపయోగపడుతుందండి. ఇది మామిడికాయలు ఎక్కువగా దొరికేవారు ఈ విధంగా మనం స్టోర్ చేసి ఉంచుకుంటే చాలా ఉపయోగపడుతుందండి. నేను ఈ విధంగా తురుము మొత్తం తీసేసానండి. ఇప్పుడు మనం పళ్ళల్లో పోసుకొని ఎండలో ఆరబెట్టుకుందామండి. 4 రోజులు ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇవి బాగా ఎండిన తర్వాత గలగలమని సౌండ్ వచ్చేలాగా ఎండబెట్టుకోవాలండి బాగా. ఈ విధంగా నేను ఎండబెట్టాను 4 రోజులు. ఇవి పొడి చాలా తక్కువ అవుతుందండి. మనం ఏ 10 కాయలకు కూడా మనకి కొంచెం వస్తుంది పొడి చాలా తక్కువగా. చూసారు, అలా బాగా వేగిపోవాలి. మనం విరిగితే విరిగిపోయేలా ఉండాలి. ఈ విధంగా బాగా వేగి ఎండిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసి పొడి చేసుకుందామండి. ఒక మనం 2-3 సార్లు తిప్పితే మెత్తగా పొడి అయిపోతుందండి. మిక్సీలో వేసుకుందాం. ఈ పొడి మనం చాట్లో కానీ చాలా వాటిల్లో ఉపయోగిస్తారండి. ఆమ్చూర్ పౌడర్ మనకు మార్కెట్లో కూడా దొరుకుతుంది, కాకపోతే మనం కూడా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చూసారా పొడి ఎంత మెత్తగా వచ్చేసిందో. ఆమ్చూర్ పౌడర్ రెడీ అయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయలేని వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి వీడియో మీకు నచ్చినట్టయితే. రెడీ అయిందండి.